బ్రెడ్ స్లైస్ ఫామ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్ కట్ చేసి ఓన్లీ మిడిల్ పార్ట్ మాత్రం క్రష్ చేసుకోవాలి. దాని తర్వాత దానికి సరిపడ మిల్క్ వేసేసి సాఫ్ట్ డౌగా మనం సాఫ్ట్ డౌ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఆ సాఫ్ట్ డౌలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ రెడీ చేసుకోవాలి. సేమ్ మనం యాజ్ యూజువల్గా గులాబ్ జామున్ పౌడర్తో కానీ కోవా గులాబ్ జామున్తో కానీ చేసే విధంగానే అలాగే రౌండ్గా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక టూ త్రీ కప్ షుగర్ వేసుకొని ఒక 1.5 కప్ వాటర్ వేసుకొని కార్డమమ్ పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం బాయిల్కి పెట్టేస్తేనైతే, దీనికి మరీ థిక్ సిరప్ అవసరం లేదు బికాస్ ఇది బ్రెడ్ గులాబ్ జామున్ కదా లైట్ సరిపోతుంది. సో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు మనం లైట్గా ఫ్రై చేసుకోవాలా. సిమ్లోనే ఉంచాలి ఎప్పుడైనా కానీ స్టవ్ని. సో సిమ్లో పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి సరిపడ. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు, లైట్గా అలా బబుల్స్ వచ్చే టైంకి మనం బాల్స్ ఉన్నాయి కదా బాయిల్స్ అందులో వేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు అంటే ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. ఎక్కువ హీట్గా ఉంటే ఆయిల్ తొందరగా ఫ్రై అయిపోతాయి, సో లోపల ఉడికే ఛాన్సెస్ ఉండదు. అందుకనేసి ఇట్లా సిమ్లో పెట్టుకొని మొత్తం అన్ని గులాబ్ జామున్ మనం ఫ్రై చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఇలా మెల్లిగా చేసుకుంటూ రెడీ అయిపోతుంది. ఇట్స్ వెరీ ఈజీ టు ప్రిపేర్ అండ్ ఈజీ టు సర్వ్. థ్యాంక్ యూ సో మచ్.